కీసర మండలం మేడ్చల్ జిల్లా మా యాదగర్పల్లి గ్రామంలో ఇంతకుముందు కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండి అధికంగా కూడా పనులు చేసినాము. మాకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఒక 68 లక్షలు ఇచ్చి ఊళ్ళో ఎంతో డెవలప్ చేసారు. కళ్యాణ లక్ష్మి కానీ, సాది ముబారక్ కానీ, అదే విధంగా సీసీ రోడ్లు అని మిషన్ భగీరథ కింద మా ఇంటింటికి నీళ్లు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చెరువులు కూడా పొడికే తీపించుకున్నాము. మా యాదగర్పల్లిలో బడ్జెట్ చాలా లో ఉన్నా మా ఎమ్మెల్యే గారు మాకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి చాలా పనులు చేశారు. అదేవిధంగా మాకు సరిగిలైనటువంటి మా కళీలన్న గారు సర్పంచ్గా ఉండే మేమంతా ఆయన శిష్యులమే. నేను ఒక ఆయననే మమ్మల్ని గెలిపించింది కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేమందరినీ ఆపదకి సంపదకి ఒక హాస్పిటల్లో ఉంటే తన సొంత కొడుకు అయినా ఒకసారి వచ్చినా కూడా మేమందరం 10 సార్లు మా గురువు గారు అయినటువంటి కళీల్ గారు 10 సార్లు పోయి ప్రతి ఇంటికి అంటే 10 ఇంట్లో 10 సార్లు పోయి కూడా 10 వరుసకు పోయి వచ్చే మాకు అది ఉంది. మేము ఇవాళ కులాంతికంగా అన్ని రాజకీయాలు వస్తున్నాయి కానీ ఏదొచ్చినా మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి అధిక మెజార్టీతో గెలుస్తున్నాం. మేము ఏంటంటే మాకు సర్పంచ్గా ఉన్నప్పుడు కానీ నేను ఎంపీడీసీగా ఉన్నప్పుడు కానీ ఆరేపల్లి రాజు అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్న ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు కూడా టీఆర్ఎస్లో కూడా ప్రెసిడెంట్గానే ఉన్నాడు. ఈరోజు ఆయనకు అవకాశం వచ్చింది సర్పంచ్గా అత్యధిక మెజార్టీతో ఆయన మేము గెలిపిస్తామని కోరుతున్నాము. అదేవిధంగా మేము మా జనాలకు ఎలక్షన్స్ మేము ఓడినా గెడినా గెలిచినా కూడా మేము జనంలోనే ఉన్నాము. వాళ్ళు ఆపద సంపదకి కానీ అదే ప్రతిపక్షంలో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఏమంటున్నారంటే మేము గెలిస్తే మేము టీఆర్ఎస్లోకి వస్తా అంటున్నారు. కానీ అది కాదు, ప్రతి చాలామంది కూడా కాండవలు వేసుకొని తిరుగుతున్నారు. అంటే వాళ్ళకి ఏది దిక్కు లేదు, ఇలా టీఆర్ఎస్ పార్టీ ఒకటే దిక్కు అన్నట్టుగా మేము గెలిచినాక టీఆర్ఎస్లకే వస్తామంటారు. మేము మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మా దగ్గర 2037 ఓట్లు పోలుగా 1297 ఓట్లు అధిక మెజార్టీతో మల్లన్నకు మేము గెలిపించినాము. అధిక మెజార్టీ కూడా మేము మా మండల్ పర్సెంటేజ్ విషయంలోకి వస్తే యాదగర్పల్లి అత్యధిక పర్సెంటేజ్ ఇచ్చినాము. అదేవిధంగా మేము ఈ రాజు అరపల్లి రాజును కూడా మేము అధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని చెప్పినాము. అదే మా ఎమ్మెల్యే గారు ఈరోజు ఏంటంటే పార్టీ గుర్తులు కూడా వస్తున్నాయి కాబట్టి ఈరోజు అరపల్లి రాజును మా టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించడానికి జనాల మధ్యకు వస్తున్నాడు. అందుకే ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. జై కేసీఆర్, జై మల్లన్న, జై సుధీర్ రెడ్డి, జై కళీలన్న, జై కళీలన్న, జై అరపల్లి రాజన్న. టీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తిగా నాకు అవకాశం లభించినందుకు నా గ్రామ ప్రజలందరికీ, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నా ఊరు గ్రామ ప్రజలందరికీ ఒకటే, యాద్గర్పల్లిని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి అన్ని రంగాల్లో ముందంజలో ఉంచుతానని మాట ఇస్తూ నన్ను గెలిపించాలని ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై రాజన్న, జై రాజన్న.